మా బంధువుల మీద ఇవాల కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించొచ్చిన వాళ్ళం కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనం లాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21 22 గంటల నుంచి ఒక ప్రహసనం లాగా నడుస్తా ఉన్నారు నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాల తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు మాకు ఇదివరకు ఎన్నడ లేని కానూను తెలువది నెంబర్ 1 రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలోకి పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లాగూ దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలోకి పోయిన దావత్ అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు పొద్దున్నే చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అంటే కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్య భర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండం దవ్వి ఎల్కన్ పట్టిన చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనం లాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21, 22 గంటల నుంచి ఒక ప్రహసనం లాగా నడుపుతా ఉన్నారు ఏంటిది అది నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు మాకు ఇదివరకు ఎన్నడ లేని కానూను తెలియదు నెంబర్ 1 రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10, 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలోకి పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లాగూ దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలోకి పోయిన దావత్ అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు పొద్దున్నే చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అంటే కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్య భర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది
కొండందవి ఎల్కన్బట్న చందంగా ఇవాల ఒకసారి ఆలోచించండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చెప్పారు? డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ, ఆనవాళ్ళు కూడా దొరకలేదు. తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, స్నిఫర్ డాగ్స్ తో సహా పోయినాము. స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు, ట్రైన్డ్ డాగ్స్. వాటికి కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు, అక్కడ ఏం లేదు. ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్న అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం. అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు, ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం. మీదికెళ్ళి నేను అంటా ఉన్నా, అక్కడ యూరిన్ టెస్టులు చేసిండ్రు. చేసినాక ఏమైంది? ఎవరినైతే ఇవాళ నా భావమరిదిని పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో, ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లో. ఆయనతో పాటు మరొక 12 మందిని నెగిటివ్ వచ్చింది, ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది. నేను అడుగుతున్నా, ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఎంతవరకు సమంజసం, ఈ రాష్ట్రం ఆలోచించాలి. నమస్తే. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి. ఎందుక కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నది? డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని తెలంగాణ గవర్నమెంట్ అంటుంటే తన సొంత బామ్మార్ది ఫామ్ హౌస్ లోనే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మత్తు పదార్థాలు, రేవ్ పార్టీలు ఈరోజు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ కేటీఆర్ బామ్మార్ది ఇస్తున్నారు? ఒక 20 మంది పైచిలుకు అంతకంటే ముందే రైడ్ కంటే ముందే వెళ్లిపోయిందనే సమాచారం కూడా ఉంటున్నది. ఒక రోజున రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ఒక ఛాలెంజ్ను విసిరి, ఎవరైనా రాజకీయ నాయకులు స్వచ్ఛంగా ఉన్నారంటే వాళ్ళ వెంట్రుకలు ఇస్తే డ్రగ్స్ టెస్ట్ చేస్తారని చెప్తే నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పి నా మీద ప్రచారం చేస్తుందని ఆ రోజు డిఫమేషన్కు కోర్టుకు వెళ్ళిన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి డ్రగ్స్ పార్టీలను ఎంకరేజ్ చేసే సత్తా కేటీఆర్ బామ్మార్దికి ఎక్కడి?